కారణాంకాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కారణాంకాలని ఇంగ్లీష్లో మనం ఏమంటాం, ఫ్యాక్టర్స్ అంటాం. మీరు కూడా చెప్తుండాలి, అర్థమవుతుందా మీకు? ఒకవేళ అర్థం కాకపోతే అర్థం కాలేదని అడగాలి. మరి కారణాంకం అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. కారణాంకం అంటే ఒక సంఖ్యను నిశ్శేషంగా, అంటే శేషం లేకుండా, ఒక సంఖ్యని శేషం లేకుండా భాగించే, ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే మరొక సంఖ్య, ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే మరో సంఖ్యను ఆ సంఖ్య యొక్క కారణాంకము అంటాం. అర్థమవుతుందా? అంటే ఒక సంఖ్య ఏదైనా, ఉదాహరణకి 12 ఒక సంఖ్య తీసుకుందాం. 12ని నిశ్శేషంగా 6 భాగించగలదు. అంటే ఈ సంఖ్యను 6 నిశ్శేషంగా భాగిస్తుంది కాబట్టి ఈ 6 అనేది ఈ సంఖ్య యొక్క, అంటే ఈ 12 యొక్క కారణాంకం అవుతుంది. 12 యొక్క కారణాంకం 6 అవుతుంది. ఎందుకు? ఈ సంఖ్యని నిశ్శేషంగా భాగించే మరో సంఖ్య ఈ సంఖ్య యొక్క కారణాంకము. అర్థమైంది? కారణాంక డెఫినేషన్ ఏంటి? ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే మరో సంఖ్యను ఆ సంఖ్య యొక్క కారణాంకం అవుతుంది. మరి నిశ్శేషంగా భాగించే సంఖ్య ఒకటే ఉంటుందా అంటే ఒకటే ఉండదు, ఎన్నైనా ఉండొచ్చు. ఆ సంఖ్యను పెట్టించి ఉంటాయి. ఇక్కడ ఉండే సంఖ్యను పెట్టించి ఎన్ని కారణాంకాలు అనేవి మనం నిర్ణయించవచ్చు. అలాగే ప్రతి సంఖ్యకి ఒకటి ఒక కారణాంకము, ప్రతి సంఖ్యకి మొట్టమొదటగా ఒకటి ఒక కారణాంకం. అంటే ఇప్పుడు 12 కారణాంకాలు రాద్దామా? 12 యొక్క కారణాంకాలు రాద్దాం. 12 యొక్క కారణాంకాలు చూసుకుంటే ఫస్ట్ ఏంటి, ఒకటి ఒక కారణాంకం అవుతుంది. ఎందుకు? ఒక 12 నిశ్శేషంగా భావిస్తుంది. 2 ఒక కారణాంకం అవుతుంది. 12కి 2 ఒక కారణాంకం అవుతుంది. 2 కూడా ఒక కారణాంకం. ఎందుకు అవుతుంది? 12ని 2 నిశ్శేషంగా భావిస్తుంది కాబట్టి. మనము భాగినిక సూత్రాలు నేర్చుకున్నాం కదా, 2 యొక్క భాగినిక సూత్రం, 3 యొక్క భాగినిక సూత్రం, అలాగే 5, 6, 9, 10, ఇంకా మనం 4, 8 ఇవి కూడా నేర్చుకుంటాం. 12 యొక్క కారణాంకాలు చూసుకుంటే ఒకటి ఒక కారణాంకము, 2 ఒక కారణాంకం అవుతుంది, 2 కూడా ఒక కారణాంకం అవుతుంది. ఎందుకు అవుతుంది చెప్పండి? 2 ఎందుకు కారణాంకం అవుతుంది? 12ను 2 నిశ్శేషంగా భాగిస్తుంది కాబట్టి 2 కూడా ఒక కారణాంకం అవుతుంది. 12ను 2 నిశ్శేషంగా భాగిస్తుంది, 2 6 12 కాబట్టి. తర్వాత సంఖ్య 3 చూసుకోవాలి. 3 12ని నిశ్శేషంగా భాగిస్తుందా భాగించదా? భాగిస్తుందా? ఎట్లా భాగిస్తుంది చెప్పండి మరి? 3 4 12, ఓకే. కాబట్టి 3 కూడా 12ని నిశ్శేషంగా భాగిస్తుంది కాబట్టి 12 యొక్క కారణాంకం 3 కూడా అవుతుంది. అలాగే 4 కారణ 12 యొక్క కారణాంకం అవుతుందా? ఎందుకు? 4 3 12 కాబట్టి 4 కూడా కారణాంకం అవుతుంది. 5 12 యొక్క కారణాంకం అవుతుందా? ఆరా? ఎందుకు కాదు? 5 అనేది 12ను నిశ్శేషంగా భాగించదు. 5 అనేది 12ను నిశ్శేషంగా భాగించదు. 12ని 5 చేత భాగిస్తే శాసం అనేది వస్తుంది, నిశ్శేషం కాదు. శాసం 2 వస్తుంది. 12ని భాగిస్తే 2 5 10 కదా, శాసం 2 వస్తుంది. ఓకే, కాబట్టి 5 అనేది 12 యొక్క కారణాంకం కాదు. 6 6 2 12 కాబట్టి 6 ఒక కారణాంకం అవుతుంది. 6 ఒక కారణాంకం అవుతుంది. ఇప్పుడు చూడండి, 12లో ఎప్పుడు కూడా కారణాంకాలు మనం రాసేటప్పుడు
ఒక సంఖ్య యొక్క కారణాంకాలు రాసేటప్పుడు ఆ సంఖ్యని ఆ సంఖ్యలో సగం సగభాగం అంటే రెండు చేత భాగిస్తే వచ్చేది సగభాగం పన్నెండులో సగం ఆరు వచ్చేసింది కదా ఆరు తర్వాత మళ్ళీ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అనేవి రావు ఏవి కూడా కావు మీరు అది బండగా గుర్తు పెట్టుకోవచ్చు ఆరు తర్వాత మళ్ళీ పన్నెండు ఒకట్ల పన్నెండు కాబట్టి మళ్ళీ యాక్టివ్గా పన్నెండే వస్తుంది ఇక్కడ మనం గమనించవచ్చు చూడండి మొట్టమొదట ఒకటి చివరిలో పన్నెండు ఉన్నాయి ఇక్కడ పన్నెండు యొక్క కారణాంకాలు మనం రాశాం అలాగే ఇది గుర్తుపెట్టుకోండి మా తర్వాత ఎందుకు గుర్తుపెట్టుకోమని చెప్తాను నేను పద్దెనిమిది యొక్క కారణాంకాలు రాద్దాం పద్దెనిమిది యొక్క చెప్పండి పద్దెనిమిది యొక్క కారణాంకాలు ఒకటి రెండు భాగిస్తుంది నిశ్చేషంగా ఆ రెండు తొమ్మిదిలో పద్దెనిమిది కాబట్టి రెండు మూడు భాగిస్తుందా ఎందుకు మూడు ఆర్ల పద్దెనిమిది మూడు నాలుగు భాగించదా ఎందుకంటే నాలుగుని పద్దెనిమిదిని నాలుగు నిశేషంగా భాగించదు నాలుగు నాలుగు పదహారు తర్వాత నాలుగు ఐదులు ఇరవై నాలుగు నాలుగు పదహారు పోతే శాసం రెండు వస్తుంది నిశేషం రావడం లేదు నిశేషంగా భాగించడం లేదు కాబట్టి నాలుగు కాదు ఐదు భాగించదు ఒకట్ల స్థానంలో ఐదు చేత భాగించాలంటే భాగించిన సూత్రం తెలుసుకున్నాం కదా ఒకట్ల స్థానంలో సున్నా కానీ ఐదు కానీ ఉంటేనే ఐదు చేత నిశేషంగా భాగిస్తారు ఓకేనా కాబట్టి ఐదు కాదు ఆరు భాగిస్తుంది ఆరు మూడు పద్దెనిమిది ఏడు భాగించదు భాగించదు కదా ఎనిమిది ఎనిమిది కూడా భాగించదు ఎనిమిది వేల పదహారు మంది శాసనం రెండు వస్తుంది తొమ్మిది తొమ్మిది భాగిస్తుంది నిశేషంగా కాబట్టి తొమ్మిది ఇప్పుడు చూడండి పద్దెనిమిదిలో సగం తొమ్మిది వచ్చేసింది అంటే మిగతా ఏది కాదు మళ్ళీ లాస్ట్ మళ్ళీ పద్దెనిమిదే వస్తుంది ఓకేనా తొమ్మిది అయిపోయిన తర్వాత పద్దెనిమిదిలో సగం తొమ్మిది కదా పది భాగించదు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అవన్నీ మేము చూడక్కర్లేదు మరి ఏం అవసరం లేదు డైరెక్ట్గా పద్దెనిమిది మనం వేసేయచ్చు ఇక్కడ కూడా చూడండి ఒకటి చివరిలో పద్దెనిమిది మీకు ఎందుకు ఇలా రౌండప్ చేశానంటే ప్రతి సంఖ్యకు ఖచ్చితంగా రెండు కారణాంకాలు ఉంటాయి ఏ సంఖ్యను తీసుకోండి ఖచ్చితంగా రెండు కారణాంకాలు ఉంటాయి ఏంటి అంటే ఖచ్చితంగా ఒకటి ఒక కారణాంకం ఏని ఏ సంఖ్య తీసుకున్నా దానికి ఒకటి ఒక కారణాంకము అలాగే దానికి అదే ఒక కారణాంకం పన్నెండుకి పన్నెండు ఒక కారణాంకం అవుతుంది పద్దెనిమిదికి పద్దెనిమిది ఒక కారణాంకం అవుతుంది అలాగే ఇరవైకి ఇరవై ఒక కారణాంకం అవుతుంది ఏ సంఖ్యకి అదే ఒక కారణాంకం అవుతుంది అంటే ప్రతి సంఖ్యకు రెండు ఖచ్చితమైన కారణాంకాలు ఉంటాయి ఏంటంటే అది ఒకటి మరియు దానికి అదే ఒకటి మరియు దానికి అదే కారణాంకాలు ఉంటూ మిగిలిన కారణాంకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండకపోతే ఏమంటారు అనేది మనము తర్వాత చెప్పడం జరుగుద్ది కారణాంకాల గురించి తెలిసిందా కారణాంకాల గురించి తెలిసిందా కారణాంకం అంటే ఏంటి ఒక సంఖ్యను నిశేషంగా భాగించే మరో సంఖ్యను ఆ సంఖ్య యొక్క కారణాంకం అంటాము కారణాంకాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము ఫ్యాక్టర్ కారణాంకాలను ఫ్యాక్టర్స్ అంటాము ఓకేనా ఓకే మరి రేపు మీరు వచ్చేటప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది అయిపోయింది కదా ఇరవై యొక్క కారణాంకాలు ఇరవై నాలుగు యొక్క కారణాంకాలు ముప్పై ఆరు యొక్క కారణాంకాలు ముప్పై రెండు యొక్క కారణాంకాలు ఇలా ఇలా నేను కొన్ని ఇస్తాను అది రాసుకొని రావాలి మీరు ఓకేనా రైట్.